ఖైది నెంబర్ 150 బ్రహ్మి కోసం ప్రత్యేక ట్రాక్ చిరు కోరిక. మెగాస్టార్ చిరంజీవి 150 సినిమా రిలీజ్ కంత రెడీ అయ్యింది. దర్శకుడు వివి వినాయక్ కూడా అప్పుడే ప్రమోషన్స్ మొదలు పెట్టేశాడు. తాజాగా ఆయన ఖైదీ నెంబర్ 150 సినిమాకు సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నాడు. ఆ ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయింది, మొదట్లో ఎవరెవరు పనిచేశారు, ఆ తర్వాత సెట్స్ పైకి వెళ్ళిన తీరు, ఆ మూవీలో ప్రధానంగా ఎవరెవరు నటించాలి తదితర విషయాలన్నింటి గురించి వివి వినాయక్ వివరించారు. చాలా కాలంగా బ్రహ్మానందం సినిమాల్లో కనిపించటం లేదు, ఇంట్లో దెయ్యం నాకే భయంలో మాత్రమే ఇటీవల ఆయన నటించిన చిత్రం. దాంతోపాటు చిరంజీవి సినిమాలోనూ బ్రహ్మానందం నవ్వించబోతున్నాడట. దాదాపు 1000కి పైగా సినిమాల్లో నటించిన నవ్వుల రారాజు బ్రహ్మానందం ప్రభ ఈ మధ్య తగ్గుతూ వస్తోంది. ఒకనాడు 5 సంవత్సరాల పసివాళ్ల నుండి పూర్ణ వయోవృద్ధుల వరకు అందరినీ ఒకే స్థాయిలో నవ్వించగల నవ్వుల రేడు బ్రహ్మానందం. అయితే ఏరీ కోరి మెగాస్టార్ ఆయనను తన ఖైదీ నెంబర్ 150లో నటింప చేసుకున్నారు. చిరంజీవి ఏరీ కోరి బ్రహ్మానందం కోసం ఒక సెపరేట్ ట్రాక్ రాయించాడట. అది వెండి తెరపై చూస్తే సూపర్ అంటున్నాడు దర్శకుడు. గతంలో చిరంజీవి బ్రహ్మానందం కాంబినేషన్లో ఎలాగైతే హాస్యం పండిందో వాటికేమాత్రం తీసిపోకుండా ఈ కామెడీ ట్రాక్ ఉంటుందని చెప్తున్నాడు. అలానే ఆలీ కూడా చిరంజీవి క్యారెక్టర్తో పాటు ట్రావెల్ అయ్యే ఒక ఫుల్ లెంత్ రోల్ ఉంటుందట. కత్తి సినిమాలో దర్శకుడు మురుగదాస్ చెన్నైలో వాటర్ సమస్య తలెత్తే సీన్లో కనిపిస్తాడు. ఇందులో కూడా అదే సీన్లో వివి వినాయక్ కనిపిస్తాడట. గతంలో ఠాగూర్ చిత్రంలో కూడా వివి వినాయక్ ఒక సీన్లో కనిపించిన విషయం మనందరికీ తెలిసిందే. అంతేనా, రామ్ చరణ్ కూడా ఒక సాంగ్లో చిరుతో కలిసి స్టెప్ వేశాడట. సాధారణంగా సినిమా ప్రమోషన్లో నిర్మాణ విశేషాలను వివరించడం జరుగుతూ ఉంటుంది, తద్వారా హైప్ క్రియేట్ అవుతుంది. అసలే మెగాస్టారు, దీనికి తోడు అనేక విశేషాలు సినిమా చూడాలన్న ఆతృత ప్రేక్షకుల్లో తారస్థాయికి చేరిపోయింది. అవన్నీ చూడాలంటే ఈ సంక్రాంతి వరకు ఆగాల్సిందే అంటున్నాడు. లెట్ అస్ వెయిట్ అండ్ సీ అంటోంది ఇండస్ట్రీ.